అనారోగ్యంతో కండక్టర్ మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం సలాబత్పూర్లో చోటు చేసుకుంది. జాఫర్ మృతికి సంతాపంగా మెదక్ బస్టిపో ముందు కార్మికులు మౌనం పాటించి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ సమ్మెను విరమణ చేస్తామని చెప్పినా కూడా ప్రభుత్వం సరిగ్గా స్పందించడం లేదన్నారు. ప్రభుత్వ తీరుతో ఎంతో మంది కార్మికులు ప్రాణాలు వదులుతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరిని వీడి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం జాఫర్ అంత్యక్రియల్లో జేఏసీ నాయకులు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రోజు మిన్నకి పోతా ఉన్నాయి. మరి ప్రభుత్వం మరి ఎన్నిసార్లు కూడా మేము దిగి వస్తున్నామని విలీనం అంశం కానివ్వండి, మరి సమ్మె కూడా విరమింపజేసి మరి పేషెంట్గా విజయం చేసుకోవాలని చెప్పే అంశం మీద కూడా మరి చెప్పినప్పటికీ కూడా ఇప్పటికే 12 గంటలు అయిపోతుంది. ఇప్పటి వరకు మరి సమీక్షలు పెట్టకుండా ఎటువంటి మరి చర్చలు వినవకుండా మరి కాలయాపన చేస్తున్నాడు. మరి వారి ఉద్దేశం ఏందో మరి చెప్పాలని చెప్పి సీఎం గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మరి ఈరోజు ఎవరు కూడా కార్మికులు అధైర్య పడద్దు. జేఏసీగా మరి మీ వెన్నంటే ఉంటుంది, ప్రతి సమస్యను కూడా పరిష్కరించే దృష్టిలో ప్రయత్నిస్తుంది. కనుక అందరం కూడా నిబ్బరంతో ఉండి మన సమస్యలను సాధించుకునే వరకు కూడా మరి యథాతథంగా మనం కొనసాగమని చెప్పి తెలియజేస్తాము. ఈరోజుకు ఎన్నో బలిదానాలతో మేము ఇంకా సమ్మెలో కొనసాగుతున్నాం. యాక్చువల్గా ప్రయాణికులు ఇతర మేధావుల విజ్ఞప్తితో మేము కొంచెం ఒక స్టెప్ కిందకి దిగి ఇంకా కోర్టు తీర్పుకు వేచి చూస్తూ విధులకు హాజరవుతామని మేము ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. ఇకనైనా ప్రభుత్వం బేషరతుగా జేసీతో చర్చలు జరపవలసిందిగా కోరుతున్నాం. బేషరతుగా డ్యూటీకి తీసుకుంటే మా కార్మికులందరూ డ్యూటీకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. కార్మికులకు న్యాయం జరుగుతుందని, అది లేబర్ కోర్టులో న్యాయం జరుగుతుందని ఆశిస్తూ బేషరతుగా ప్రభుత్వం యాజమాన్యం కార్మికులకు విధులకు ఆహ్వానించాలని.